అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మీడియా సమావేశంలో పెందుర్తి నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐడి బాబు మాట్లాడుతూ దళితులపై వెదుల నర్వ గ్రామంలో దాడి జరిగిందని పుచ్చ విజయకుమార్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాజకీయాల కోసం కులాలతో రాజకీయాలు చేయకూడదని సూచించారు. ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేయడం కార్యకర్త బట్ట ముత్యాలపై కేసులు పెట్టించడం సబబు కాదని అన్నారు. వాస్తవంగా దళితులపై దాడి జరిగి ఉంటే దానికి మేము ఏ పార్టీ వారిపై అయినా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బొట్ట ముత్యాలు మాట్లాడుతూ తనపై ఆరోపణలు రుజువైతే చట్టపరంగా ఏ చర్యలు తీసుకున్నా దానిని కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి నాయుడు, బర్రయ్య తదితరులు పాల్గొన్నారు. నామేద గత 9వ తారీఖుని నేను నామ దగ్గర ఎక్కించుకొని ఈ కుర్రలు లేదు నేను పుట్టనన్నట్టుగా వీళ్ళు సాక్ష్యం పలుకుతున్నారు. నేను అక్కడ అక్కడగా ఆ దగ్గరలో కానీ నేను ఆ కుర్రల దగ్గర కానీ డాబా దగ్గర కానీ ఎక్కడున్నా బండి పవన్ కుమార్, బండి మహేష్ బండి పవన్ కుమార్ వచ్చి నేను ఏదో చేశానని నా మీద తప్పుడు వార్తలు రాసి నా మీద వీళ్ళందరూ కలబెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాజకీయ నాయకులు. దీని కుట్రేటంటే నేను వెదిల్లారంలో ముళ్ళు ముచ్చాడు కార్పొరేట్ ఆయన కాడి నుంచి 2021 మూడో నెల 25వ తారీఖుని మా మీద ఆయన గెలిచినట్టు కేసు పెట్టడం జరిగింది. తర్వాత మా అన్నయ్య ఇంటికి వచ్చి అది రాజంగా ఇదే వ్యక్తులు ఉరుపుడు రాజు, చట్టి రాము, ఓం గారు బొరయ్య, మొల్లు ముచ్చాలు వీళ్ళందరూ మా అన్నయ్య ఇంటికి వచ్చి కొట్టిన అప్పుడు కేసు కూడా ఉంది అన్న కదా. అదే కేసు ఉంటూ నేను రాజకీయాల్లో ఎదుగుతానని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నా కదా తప్పుడు వార్తలు రాస్తారు, తప్పుడు కోతలు కూతుండ్రు. ఏమి తేడా వచ్చినా దళితులు అలా ఏదైనా డిఎస్పీ గారు ప్రూవ్ చేస్తే దానికి నేను ఎటువంటి దానికైనా సిద్ధంగా కట్టుబడి ఉన్నానని చెప్తూ తెలియజేసుకుంటాను. ఏదో పెడితే నేను అక్కడ ఉన్నానన్న స్పాట్లో నా చెల్లమ్మ అడిగారు నేను అక్కడ ఉన్నానని కానీ నా ఫొటోస్ కానీ నా వీడియోస్ కానీ వాళ్ళు ఎక్కించుకోవడం కానీ వాళ్ళతో నేను తాగడం కానీ ఇలాంటిది ఏం చేసినా నేను దేనికైనా చట్ట ప్రకారంగా నేను శిక్ష అనిపించినందుకు రెడీ అని నేను డిఎస్పీ గారు కూడా అదే చెప్పాను. మా దళితులకు ఎవరికైనా అన్యాయం జరిగితే పార్టీలు ఖచ్చితంగా స్పందించి ఏ ఒక్క నాయకుడిని కూడా అది తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఎవరైనా సరే మేమైతే ఒప్పుకునేది లేదు, ఉపేక్షించేది లేదు. నిజంగా మా దళితులకి అన్యాయం జరిగి బొట్ట ముచ్చాలే మాకు ఆయన కొట్టాడు అనుకోండి, వాళ్ళ మీద దాడి చేశారనుకోండి, దళితులపై నేను దాడి జరిగినప్పుడు బొట్ట ముచ్చాలు కాదు ఎవరైనా సరే మొన్న ముచ్చాలని సరే ఊరుకునేది లేదు. ఓనర్కొస్తాయి కొట్టాలి కూడా నువ్వే పెద్ద తప్పులు చేసి దళితులు నువ్వే మోసం చేసి దళితుల పేరు చెప్పుకొని ఇక్కడికి వస్తే ఉపేక్షించేది అనేది జరగదు. దయచేసి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా మంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు జోలికి కానీ వస్తే మాత్రం జోడు తీసి కొట్టవలసి వస్తుందని చెప్పి పుచ్చ విజయ్ కుమార్ నీకు పుచ్చు లేకపోతామని చెప్పి నిన్ను మూలంగా హెచ్చరిస్తూ ఉన్నా. ఐడి బాబు, నేను ఉత్తరాంధ దళిత సేన అధ్యక్షుడిని మరియు పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ సమావేశానికి విచ్చేసి ఉన్నాను. సమావేశంలో ముఖ్యంగా ఏదైతే పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వెదిల్లారు గ్రామం ఉందో ఆ గ్రామంలో మొన్న 8వ తారీఖున జరిగినటువంటి ఒక చిన్న సంఘటన ఎనిమిదవ తేదీన ద్విచక్ర వాహనం పోలీస్ స్టేషన్లో అనుమానాస్పదంగా ఒక ఫిర్యాదు చేసి ఉన్నారు. ఫిర్యాదు చేసిన తర్వాత 9వ తేదీన ఎవరైతే వ్యక్తులు ఈయన అనుమానాస్పదంగా వీలు తీశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తులు ప్రవీణ్కి ఫోన్ చేసి నువ్వు మా దగ్గరకు వస్తే నీ ద్విచక్ర వాహనం ఎక్కడుందో మీకు చెప్తామని చెప్పి ఫోన్ ద్వారా తిరగడం జరిగింది. వెంటనే ప్రవీణ్ అక్కడికి వెళ్ళి సరే మరే నా ద్విచక్ర వాహనం ఎక్కడుంది మీరు చెప్పండి అది నాకు అప్పగించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి చేయడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు మాకు పార్టీ చెప్పాలి, మాకు పార్టీ చెప్తే నీ ద్విచక్ర వాహనం ఎక్కడుందో మీరు చెప్తామంటే